हेलो अंडी, वेलकम टू माय चैनल स्मार्ट आर्ट एंड क्राफ्ट्स। ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు మనం ఫ్యాబ్రిక్ తోటే ఇంకొక ఈజీ డిజైన్ చేసుకుందామండి। అది మనం చేసుకున్నాంలే కానీ అలాంటిదే ఇది కూడాను ఒక సారీ వేరు అంతే। దానికి నేను ఇలా రింగ్స్ తీసుకున్నానండి। రింగ్స్ తీసుకున్నాను, రింగ్స్ తో పాటు కాస్త ఫ్యాబ్రిక్ తీసుకున్నాను। ఫ్యాబ్రిక్ కాని లేదా ఇలా కాటన్ కాని తీసుకోండి। తీసుకొని ఒక బాల్ లాగా చేసుకోండి, ఇలా పొడవుగా చేసుకొని దీని లోపల పెట్టేసేయండి। దీని లోపల పెట్టేస్తే అటువైపు ఇటువైపు సమానంగా వచ్చేటట్టుగా పెట్టుకొని దీని ఇలా ప్రెస్ చేసుకుంటే మనకి బిళ్ళలాగా అయిపోతుంది కదా। దీన్ని ఈ మందం చాలా అన్నమాట దీనికి। ఇంకా కావ ఫ్లాట్ గా అవుతుంది ఇదైతే, కాస్త ఎత్తుగా కావాలనుకుంటే మీరు ఇంకాస్త ఫ్యాబ్రిక్ కాని లేదా కాటన్ కాని యూజ్ చేస్తే సరిపోతుంది। ఆ తర్వాత ఫ్యాబ్రిక్ తీసుకొని ఒక కార్నర్ కి పెట్టేసి ఇలా దగ్గరగా తీసుకోండి, అటువైపు నుంచి ఇటువైపు నుంచి దగ్గరగా తీసుకొని ముడత లేకుండా సరి చేసుకోండి। ఇలా సరి చేసుకుంటే మనకి ఇలా ఫ్లాట్ గా వస్తుందండి, అటువైపైనా ఇటువైపైనా ఇలా కొంచెం ఫ్లాట్ గా వస్తుంది ఎత్తుగా లేకుండా। ఇదైతే ఇలా అయితే సరిపోతుంది, ఇలా నచ్చితే మీరు ఇలా ట్రై చేయండి। ఓకేనా? ఇది తీసుకున్న తర్వాత కాటన్ థ్రెడ్ తీసుకొని చుట్టండి, కొంచెం ఇలా చుట్టిన తర్వాత ముడేసేసుకోండి। దాని తర్వాత కాస్త ఇలా కట్ చేసుకోండి। కట్ చేసుకున్న తర్వాత కాటన్ థ్రెడ్ తీసుకోండి, ఒక ఫోర్ లైన్స్ అట్లా, ఫోర్ లైన్స్ అయితే సరిపోతుంది। కాటన్ థ్రెడ్ తీసుకొని దాంతోపాటు ఇవి స్మాల్ బీడ్స్ 2 mm, నేను 3 mm సైజు తీసుకున్నాను। మీరు ఇంకా చిన్నగా కావాలంటే 1 mm సైజ్ అయినా యూజ్ చేసుకోవచ్చు। ఓకేనా? నేను 3 mm తీసుకున్నాను। ఇలా ముడేసుకోండి ఒక కార్నర్కి। ముడేసుకున్న తర్వాత ఫస్ట్ 3 బీడ్స్ తీసుకొని కట్టేసేయండి ఇలా। తర్వాత ఈ 3rd బీడ్ నుంచి నీడిల్ వెనక్కి తీయండి। ఓకేనా? మళ్ళీ ఇంకొక 2 బీడ్స్ తీసుకొని పక్కన వచ్చేసి ఇలా వెనక్కి తీసేయండి। ఇలా సర్కిల్ అంతా చేసేసుకోండి। కార్నర్కి వచ్చిన తర్వాత ఇక్కడ ముడేసి కట్ చేసుకుని తర్వాత అయినా చేసుకోవచ్చు, లేదంటే అంటే అన్నీ రెడీ చేసుకున్న తర్వాత కట్టుకుంటాం కదా, అలా అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇంతవరకు అయిపోయిన తర్వాత డైరెక్ట్గా దీని పైన కుచ్చేసేయండి ఇలా।
కుచ్చేసి అటు ఇటు కాస్త ముళ్ళు పెట్టుకోండి. ఇలా ముళ్ళు వేసుకున్న తర్వాత నేను వచ్చి దీనికి మామూలుగా అయితే మనకి వైట్ లోని క్యాప్స్ దొరుకుతాయండి, ఇంతకంటే బెటర్ గా కూడా దొరుకుతాయి. అయితే ప్రస్తుతానికి నా దగ్గర అవైలబుల్ గా లేవు, ఇవి మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయన్నమాట. అయితే కొన్నే ఉన్నాయి ఇవి కూడా. సారీ వచ్చి 26 డాజిల్స్ ఏమో పట్టింది. ఈ 26 లోను నాకు ఇవి అన్నీ లేవు అన్నమాట నా దగ్గర. అందుకని నేనేం చేశాను అనంటే, కాస్త పెద్ద హోల్ ఉన్నది ఇలాంటి బీడ్ తీసుకున్నాను. ఇలాంటి బీడ్స్ కొన్ని ఉన్నాయి, ఇవి కొన్ని ఉన్నాయి, ఇది యూజ్ చేసుకున్నాను అన్నమాట. నేను ఇలా కొంచెం పెద్దగా ఉన్న హోల్ ఉన్న బీడ్ తీసుకోండి. అయితే ఆ హోల్ కూడా మనకి ఇది ఫిక్స్ అయ్యేటట్టుగా ఉండాలి, ఈ చిన్నది. ఇంకేనా ముడేసుకున్నంత కదా, దాని తర్వాత ఈ బిగ్ వన్ హోల్ ఉన్నది తీసుకొని ఈ హోల్ దీని లోపలికి ఇది మొత్తం వెళ్ళిపోయేటట్లుగా చూసుకోండి. ఓకేనా, మామూలుగా అయితే సరిపోతుంది నీట్గా మంచిగా. ఇంకేనా ఇలా వచ్చేటట్టుగా చూసుకోండి. ఇలా ఇదనే కాదు, మన దగ్గర లేనప్పుడు ఏం చేస్తాం చెప్పండి, ఇంకా ఉన్నదంతా అడ్జస్ట్ అవ్వాల్సిందే కదా. అలా మీరు ప్లాన్ చేసుకోండి. నేను వచ్చేసి ఈ క్యాప్స్ కొని పెట్టాను, ఇది కొని పెట్టాను అన్నమాట. కొన్ని కొన్ని ఆల్టర్నేటివ్గా అవి ఇవి రెండు వాడేసాను. నేను మీకు డిజైన్ కూడా అయిపోయింది, నేను మీకు చూపిస్తాను. ఓకేనా, ఇది ఇలా బీడ్ పెట్టుకున్న తర్వాత ఇంకొక చిన్న బీడు, ఇది బిగ్ కాస్త రంధ్రం ఎక్కువగా ఉంది కాబట్టి దానిపైన ఒక చిన్న బీడ్ కూడా పెట్టుకున్నాను అన్నమాట. అంటే ఇవి అవి సేమ్ హైట్లో ఉండేటట్టుగా. ఓకేనా, ఇప్పుడు శారీకి టై చేసేసుకోండి. ఓకేనా, ముందు దీన్ని చుట్టండి కొంచెం, ఇలా ఒక రెండు మూడు సార్లు చుట్టుకున్న తర్వాత మీరు మెలక వేసి ముడి పెట్టుకోవచ్చు. ఇక్కడనే చీరకు కూడా కలిపి ముడేసేయండి, లేదంటే అది మనం నీడిలు కిందకి లాగేటప్పుడు ఏమవుతుందంటే ఆ ముడి లూజ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని అలా కాకుండా చీరకి కూడా కలిపి ముడేసుకోండి. దాని తర్వాత ఈ రెండు చీరకి బీడికి మధ్యలో ఉన్న దారానికి కాస్త ఎక్కువగా ముడేసుకోండి. ముడేసుకున్న తర్వాత ఈ బీడ్ లోపల నుంచి నీడిలు వెనక్కి తీసేయండి. ఓకేనా, ఇంకో ఇలా లాగేటప్పుడు ఇక్కడ లూజ్ వస్తుంది, అలా లూజ్ రాకుండా కొంచెం గట్టిగా ముడేసుకోండి. ఓకేనా, ఇవి మనము చీర పైన పెట్టేసే కుట్టనక్కర్లేదండి, ఇలా కూడా ప్లాన్ చేసుకొని చేసుకోవచ్చు, బాగుంటుంది అన్నమాట. లాస్ట్ టైం నేను ఇలాంటి డిజైన్ ఒకటి చేసినప్పుడు అది చూసే వీళ్ళు ఇలా అడిగారనమాట. అందుకోసం అనేసి నేను మళ్ళీ మీకు చేసి చూపిస్తున్నాను. అది స్మార్ట్ ఆర్ట్ అండ్ డైగ్రాఫ్స్లో పెట్టానో దీనిలో పెట్టానో గుర్తులేదు, కానీ ఇలా అయితే నేను ప్లాన్ చేసుకొని చేస్తూ ఉంటాను. అలాగే మనకి మనం చేసే ఒక్కటే కాదు కదా, మనకి కస్టమర్ కూడా ఒప్పుకోవాలి కదా, అలా వాళ్ళు ఒప్పుకునేటట్టుగా మాట్లాడుకొని ఇలా చేసుకుంటే సరిపోతుంది. అంటే ఇప్పుడు వీళ్ళు ఇచ్చే కొంచెం ప్రైస్ తక్కువగానే అడుగుతుంటారు కదా, ఆ ప్రైస్లోనే మనము అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలనంటే ఇవ్వలేము. వాళ్ళు ప్రైస్ తగ్గినప్పుడు మంద కూడా ఎంతో కొంత తగ్గుతూ ఉంటుంది, వాళ్ళు అడ్జస్ట్ చేసుకున్నప్పుడే మనము ఓకే చెప్పేస్తే అయిపోతుంది. అలా అడ్జస్ట్ చేసుకోలేనప్పుడు మనము దిగొద్దు ప్రైస్ విషయంలో. అలా చూసుకొని మాట్లాడుతూ చేస్తూ ఉండండి. ఓకేనా, నాకు కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం ఉందండి, అందుకోసం అనేసి వీడియో చేయట్లేదు. ఇది ఒక్కటి చేస్తున్నాను, కాస్త పర్లేదు అనేసి ఇవాళ మీకు డిజైన్ చూపిస్తా. ఒకసారి వచ్చి మనకి మొత్తం సిల్వర్ కలరే ఉందండి, సిల్వర్ జరీతోటి. అందుకని దీనికి మనం గోల్డ్ కూడా యూజ్ చేయడానికి లేదు అనుకొని ఇచ్చేసాను. ఇంకాస్త టైం ఉండి లేదా ప్రైస్ ఎక్కువ పెట్టుకున్నట్టయితే మనం ఈ క్యాప్స్ బదులు బుట్టలు ఉంటాయి కదా, ఇయర్ రింగ్స్ బుట్టలు, వాటికైనా థ్రెడ్ చుట్టి పెట్టుకోవచ్చు. లేదంటే ఫ్యాబ్రిక్కే ట్రయాంగిల్ షేప్లో పూసలు కుట్టేసైనా సరే చేసుకోవచ్చు. అలా మనం ప్లాన్ చేసుకోవచ్చు, కాకపోతే కస్టమర్ మనకి తగ్గట్టుగా ఉంటే పర్వాలేదు, గ్రాండ్గా ఉండాలి చేసేయండి అని అంటే చేసేయచ్చు, కానీ వాళ్ళే అమ్మా అంటే కొంచెం కష్టమైపోతుంది అన్నమాట.
సో ఇది అండి ఇవాళ డిజైన్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి ఐడియా తోటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ మరియు స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్ అండి. ఎస్ అయ్యా.